హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరదాగా కాసేపు శ్రీతో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ హైదరాబాద్ లో హౌస్ తీసుకున్నారండి. సో మమ్మల్ని ఎప్పటి నుంచో గెట్ టుగెదర్ కలిసి లంచ్కి వెళ్దాం అని చెప్పి ఇన్వైట్ చేశారు, కానీ మాకు వీక్డేస్ లో కుదరలేదు. సో ఫైనల్ గా ఈరోజు అయితే కుదిరింది. సండే అవడంతో అందరం కలిసి ఇలాగ లంచ్ అయితే ప్లాన్ చేశాము. సో వాళ్ళ హౌస్ కూడా చూద్దాము అని చెప్పి మేము వచ్చాము. సో అవన్నీ నేను ఈరోజు మీకు వీడియోలో అయితే చూపిస్తాను. సో మీరు నాతో కూడా చూసేయండి. సో ఇలా అయితే వచ్చేసామండి, ఎంటర్ అయిపోయాం. ఇది వాళ్ళ హాల్. వాళ్ళు రీసెంట్గా ఈ హౌస్ కొనుక్కున్నారండి. ఇది మొత్తం వుడ్ వర్క్ అంతా వాళ్ళే చేయించుకున్నారు. ఇలా పూజకు సెపరేట్గా ఒకటి అయితే ఉందండి, నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లా డోర్స్ అయితే ఓపెన్ చేసినాక ఇలా మనం పూజ అయితే చేసుకోవచ్చు. దీని పర్టికులర్ రూమ్ అయితే అక్కర్లేదు, మంచి స్పేస్ షూస్ పెట్టారు, చాలా బాగుంది ఇది అయితే. అలాగే మేము వచ్చేప్పటికి మా ఫ్రెండ్స్ కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసారండి. మాకు రావడానికి కొంచెం లేట్ అయింది. ఈ ఇలాగ అన్ని ఐటమ్స్ అయితే ముందే ప్రిపేర్ చేశారు. ఇది వచ్చేసి చిల్లీ మష్రూమ్, అలాగే ఇది ప్రాన్స్ ఫ్రై, అండ్ ఇది మష్రూమ్ కోకోనట్ కర్రీ అండి. అలాగే మటన్ కర్రీ, ఇది ఫిష్ కర్రీ. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ ప్రజెంట్ అయితే ఇప్పటికైతే ఇవైనాయి. అలాగే కిచెన్లో చిమ్నీ కూడా చూసామండి. ఇది చాలా బాగుంది, ఆటోమేటిక్, విత్ హ్యాండ్తో మనం ఆపరేట్ చేయొచ్చు. నాకు ఇది బాగా ఎగ్జైట్గా అనిపించింది, కొంతసేపు దీంతో అయితే నేను ఆడుకున్నాను. ఇలా క్లోజ్డ్ కిచెన్ ఉన్న వాళ్ళకైతే ఈ ఆటోమేటిక్ చిమ్నీ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. అలాగే ఇంట్లో బెడ్రూమ్లో బెడ్ పక్కన ఇలాగ చిన్న ప్లేస్లో సోఫాలా వచ్చిందండి. ఇక్కడ కొంతసేపు నేనైతే ట్యాప్ చూశానండి. అలాగే ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, వాళ్ళు ఇలాగే చేసుకుంటారంట. ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అండి, అంటే గెస్ట్ రూమ్ లాగా. సో ఈ రూమ్ నుంచి బాల్కనీకి అయితే దారి ఉందండి. సో ఇలా బాల్కనీలోకి అయితే వచ్చేసాను. ఇది వాషింగ్ ఏరియా కూడాను. సో ఇక్కడ చూడండి, మొత్తం మీరు వ్యూ చూడొచ్చు, చాలా ప్లెజెంట్గా ఉందండి. పిల్ హౌస్ చాలా మంచి ఏరియాలో ఉంది. సో చాలా సైలెంట్గా ఉందండి. ఇంకా ఫైనల్గా మా లంచ్ సెషన్కి అయితే వచ్చేసా నేను, ఎందుకంటే అన్ని ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మేము అందరం లంచ్ చేసేయడమే. సో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఈరోజు లంచ్కి. మమ్మల్ని పిలిచారనే కానీ చాలా ఐటమ్స్ అయితే చేయించారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో మీరే చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. సో ఫైనల్గా మేమైతే లంచ్ చేసేసాను ఇక్కడ. ఇలా లంచ్ అయిపోయిన తర్వాత కొంతసేపు గేమ్స్ అయి ఆడుకున్నామండి. నెక్స్ట్ వచ్చి రిలాక్స్ అవ్వడానికి కొంతసేపు మూవీ అయితే చూసాము. సో ఫైనల్గా ఈవినింగ్ అయితే అయిపోయింది. చాలా మంచి వ్యూ అయితే ఉందండి సిటీ, మీరు చూడొచ్చు. ఇక్కడ అందులో చాలా చల్లగా ఉంది, ఈవెన్ సమ్మర్ అయినా కూడా అంత హీట్గా లేదు. నాకు బేసిక్గా లొకేషన్ చాలా బాగా నచ్చిందండి. ఇంతసేపు మేము బాగా ఎంజాయ్ చేసాం, అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసామండి. సో ఫైనల్ గా చూసారు కదా గెట్ టుగెదర్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, అట్లాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బై బై.